ఇంటి పూట పడలేదంటే తన గే అయి ఉంటుందన్న డౌట్ రా. గే అని మగాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అయితే లెస్బియన్ అంటారు. అదే కనుక నిజమైతే నేను తన కోసం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధమే. బ్రో, ప్రేమ కోసం కళ్ళు, నాలుక, హార్ట్, కిడ్నీస్ ఇలా ఎన్నో దానాలు చేసిన వాళ్ళని చూసాం, కానీ నువ్వు మాత్రం ఏకంగా ఈ ప్రాబ్లం ఒక్కటే సొల్యూషన్. ఏమిటి? ప్రియా ఫ్రెండ్ అని కలవడం. ప్రియా ఎంత రిచ్ అయినా కూరగాయల షాప్ కి వెళ్ళిందంటే అందరు ఆడపిల్లలాగే రెండు టమాటాలు, మూడు ఉల్లిపాయలు అంటూ కొసరడిగి తీసుకునేంత సింపుల్ అమ్మాయి. అలాంటి ప్రియా లైఫ్ లో 23 ఏళ్ల క్రితం ఒక మిరాకల్ జరిగింది. ఎక్కడరా మీరంతా? మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి, మేము దమ్ము కొట్టేస్తాం. అలాగే పదండి. చూడండి, స్టాప్ స్టాప్ స్టాప్, ఇదేదో రాంగ్ ఫ్లాష్ బ్యాక్ లా ఉంది. ఇక్కడెక్కడ ప్రియ కనిపించట్లేదు. బాగా చూడండి, ఆ ఎరచీర కట్టుకున్నాడు కనిపిస్తోందా? ఆవిడ ప్రియనా? బాగా ముదురుగా ఉన్నట్టుంది. ఆవిడ వాళ్ళమ్మ, ఆమె ఒళ్ళు ఉంది, తను ప్రియ. అలా ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమికల్లా తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు మగధీరాలో రామ్ చరణ్ కాజల మధ్య కరెంట్ పాస్ అయినట్లు వాళ్ళిద్దరి మధ్య కూడా కరెంట్ పాస్ అయింది. కానీ విధి ఎంత విచిత్రమైంది, ఇలా కలిసిన వాళ్ళిద్దరిని అలా విడదీసేసింది. అలా వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు, విడిపోయారు. అప్పటి నుంచి బస్సుల్లో, ట్రైన్లలో, సినిమా హాలల్లో ఒక్కటేమిటి, రద్దీగా ఉండే ప్రతి చోట ప్రియా మగవాళ్ల చేతుల్ని రాసుకుని పూసుకుని చూసేది. అతని మీద ప్రేమను చంపుకోలేక, వేరే మగాణ్ణి అంగీకరించలేక తను నలిగిపోతోంది. తన ఇంట్రెస్ట్ ఏంటో చెప్తారా? పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, ఉపేంద్ర సినిమాలంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ లో టికెట్లు కొని మరీ చూస్తుంది. ఇంకా వీటన్నిటికంటే భరతనాట్యం అంటే తనకు ప్రాణం. 20 ఏళ్లుగా నేర్చుకుంటోంది. చనిపోయేలోపు భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేయాలన్నదే తన జీవిత ఆశయం. అమ్మాయికి జన్మలో రాదు, చావు. థాంక్స్ ఆసిని. యూఆర్ వెల్కమ్. నడవరా? రా. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఏంటిదంతా? నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా. ఇందాకే ప్రేమికుడు డివిడి చూసాను, అందుకే ఓంకార్ అన్నయ్య అడిగి ఇంట్లోనే ఛాలెంజ్ సెట్ వేయించాను. ఓంకార్ అన్నయ్య? ఓంకార్ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య, శివ, నువ్వు ఎంత బాగా చేసావు. ఓకే ఓకే శివ, నీ పర్ఫార్మెన్స్ ప్రియాకి నచ్చిందో లేదో తెలుసుకునే ముందు ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుగుదామా? అలాగే. ఎవరిని అడుగుదాం? సుందర మాస్టర్ని అడుగుదాం. సుందర మాస్టర్, సూపర్ సూపర్ సూపర్, తుమ్మలే బేవరా. శివశంకర్ మాస్టర్, ఏం చేసావు నాయన? ఏం చేసావు నువ్వు? బాగానే చేశాను కదా మాస్టర్. ఏం బాగా చేసావు? డాన్స్ మాస్టర్. డాన్స్ బాగా చేసావా? నీకు ఒక విషయం తెలుసా? ఏంటి మాస్టర్? తిరగడదక్క 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 అని 4 ఉన్నాయి. చతుశ్రములు పేరు దానికి. 3 సార్లు ఒలిచావు, 4వది వదిలేసావు. సరే పోనీ వదిలే. మధ్యది ఏం చేసావు? మధ్యది ఏంటి మాస్టర్? మధ్యది ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటాయన పండుని ఏం చేసావు? తిన్నాను మాస్టర్. తిన్నావా? పండుని తినలే, పండుని పారేసి తొక్కని తిన్నావు. లేదు మాస్టర్, పండునే తిన్నాను. లేదు, తొక్కనే తిన్నావు నువ్వు. లేదు మాస్టర్, పండునే తిన్నాను. నాయనా, ఇతను ఆర్గ్యూ చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు, ఒకసారి వేసి చూడు, వేసి చూపించు. ఓకే మాస్టర్. చూసావా? సారీ మాస్టర్. ఏంటి సారీ? తొక్క తినేసి ఈ మధ్యన బాగా కామెడీ చేస్తున్నావని నీకు బాగా పొగరొచ్చింది నాయన. నిన్ను ఎలిమినేట్ చేయాలి. చేస్తాను. హలో శివశంకర్ మాస్టర్, మీరేమన్నారు ఆ కళాకారుణ్ణి? ఎలిమినేట్ చేస్తానన్నాను. ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఆ కళాకారుణ్ణి? ఇదేంటండి,
పండును పడేసి తొక్కడి తిన్నాడు, తప్పుగాడాడు, అందుకే ఎలిమినేట్ చేస్తున్నాను. లేదండి, మీకు పండిస్తాం. హీ లైక్స్ తొక్క. తొక్కనా? ఎస్, హీ లైక్స్ తొక్క. అయ్యో రామ, ఎన్ని పళ్ళు తిన్నుంటే ఇంత పెద్దవని ఉంటాను? పండు వదిలేసి తొక్కడి తింటారా ఎవరైనా? గురువు గారు, శివశంకర్ మాస్టర్, మీకు పండిస్తాం, తింటారు, అతనికి తొక్కిస్తాం, తింటాడు. ఐ లవ్ యూ రాజా. థాంక్ యూ సార్. ఏంటి ఐ లవ్ యూ? పండు పండు ఆపిల్ పండు అని పాట ఉంది గాని తొక్క 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 అని లేదు. తొక్క తొక్క తొక్కే తొక్క తొక్కే తొక్క అని పడతాడు. ఒక్కలాగా ఉంటాడు. ఈయన పట్టించుకోవద్దు. ఐ లవ్ యూ రాజా. థాంక్యూ సార్. డిడ్ వెల్. థాంక్యూ సార్. ఖచ్చితంగా నేను ఎలిమినేట్ చేస్తాను. అప్పో, వాళ్ళు ఎప్పుడు ఇలానే గొడవ పెడతారు, కానీ ఆర్డర్స్ ని ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ కోరుకో. అలాగే మీ కనుక నా పర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి ఎస్ఎంఎస్ చేయండి. హలో, నువ్వేం చేసావు? డాన్స్ చేసావా? చేశాను మాస్టర్. డాన్స్ చేసి బొమ్మ వేసావా? వేశాను మాస్టర్. ఏం బొమ్మ వేసావు చూపి నాకు. ప్రియా బొమ్మ వేశాను మాస్టర్. ప్రియా బొమ్మనా? ఇది ప్రియా బొమ్మ. సారీ మాస్టర్. మాస్టర్ దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు మీరు? ఏంటి ఇష్యూ? ఈ బొమ్మ ఇలా వేస్తే మీకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి. ఏమండి మీ బొమ్మ వేసి ప్రియా బొమ్మ అంటున్నాడు? ఏమండి, నా బొమ్మే కాదు, మీ బొమ్మకి ఇచ్చిన ఇలాగే ఉంటుంది. మనిషి అన్నవాడు కోతిలోంచే పుట్టాడు, మీ బాబు కోతిలోంచి పుట్టాడు, మీ తాత కోతిలోంచి పుట్టాడు, మీ అమ్మమ్మ ఎలాగ పుట్టింది, మా అమ్మ ఎలాగ పుట్టింది. ఈ విషయాన్ని ఆ కళాకారుడు సింబాలిక్ గా చెప్పాడు. ఐ లవ్ యూ తొక్క కళాకారుడు. సార్, మీరు మనిషి అయితే మీరు మానవతూ ఉంటే పోయి అభినందించండి. అభినందించండి సార్. సూపర్ నాయనా. థాంక్యూ మాస్టర్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ రాజా. థాంక్యూ. ఐ లవ్ యు. మీ టు. ఒకడర్స్ కూడా 65 కలగా మార్చారు సార్. ప్రియా, నేను డాన్స్ చేసిన మెంటర్స్ కోసమో వాళ్ళు వేసే మార్కుల కోసమో కాదు, నీ కోసం. నువ్వు 22 సంవత్సరాల నుంచి కష్టపడి నేర్చుకున్న డాన్స్ నేను 22 సెకండ్లు నేర్చుకున్నానంటే ఆ రేంజ్ లవ్, 100% లవ్. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను. బాయ్ ప్రియా. శివ, నువ్వు నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తుంది నీకోసమే శివ. ఐ లవ్ యూ శివ. ఏంటి బాబా ఇది? తాగడానికి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటాం, స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే సెంటుతో సరిపెట్టుకుంటాం, కానీ కడుక్కోవడానికి నీళ్ళు లేకపోతే ఇలా న్యూస్ పేపర్లతోనే అడ్జస్ట్ అవ్వాలి. వాడి జాయింట్ ఫ్యామిలీ, మరి ఇంట్లో 30 మంది ఉంటారు. వస్తాను బాబు. హాయ్ బామ్మా. హాయ్ మనవడా. 4 రోజులుగా ఎక్కడికెళ్ళావు? డ్యూయట్ పడుకోవడానికి వెళ్ళొస్తాను బామ్మా. ఒరే డ్యూయట్ చూడు, డబ్బున్న వాళ్ళకైతే లవ్వు, మనలాంటి వాళ్ళకి అది కొవ్వురా. మనకెందుకు ఆ కొవ్వు? అందుకే కదా బామ్మా, అది కరిగేదాకా స్టెప్ లేసి వస్తున్నాను. అమ్మా ఏమో ఏరా, ఆ ప్రేమ రక్షక్ గారి మూమెంట్స్ కి మొత్తం పట్టేస్తుంది బామ్మ. ఆకలిగా ఉంది, తినటానికి పిజ్జాను, తాగటానికి మిల్క్ షేక్ ఇవ్వు. జస్ట్ ఎ మినిట్. ఆ చిట్టే చిట్టా. నువ్వేమో లవ్ డూ ఇట్ అని చాలా టైట్ గా తిరుగుతున్నావు. నాకు తోడుగా ఉంటుందని పాత ఇనప సామాన్లమ్మ వసీగర్ దీన్ని ఇచ్చాడ్రా. హాయ్, ఐఎమ్ చిట్టి. స్పీడ్ 160 km/h, మెమరీ నీలాగే నిల్. నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏ రోబో, 160 అని చెప్పి 240 లో పడిపోయావే. ఒరే శివ, ఆ అమ్మాయి మన ఫ్యామిలీ స్టేటస్ కి మ్యాచ్ అవుద్దా? అవును మరి, మన పెద్ద అంబానీ ఫ్యామిలీ కదా, ఆ పిల్ల స్టేటస్ కే మన ఫ్యామిలీ మ్యాచ్ అవ్వదు. ఇలా అంకర్త గుడిసెలో ఎలా కాపురం చేస్తుందో ఏంటో. నీళ్ళు రావట్లేదండి. శివ టేక్ దిస్. చదువుకోవడానిక? తుడుచుకోవడానికి. ఆ పేపర్లో సగమే వాడుకోరో. ఏ మిగతా సగం? కొంచెం నేను వాడుకుంటాను రా. మిగిలింది నేను వాడతా. నువ్వు కూడానా? దీని మదరు స్లమ్ జీవితం.